హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రాణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను నెల్లూరులో పిల్లల్ని ఎంజీబీ మాల్కి తీసుకెళ్ళాను, అప్పుడు తీసాను అనమాట ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ. ఆ రోజు మా పిల్లలు గేమ్స్కి వెళ్దాం గేమ్స్కి వెళ్దాం, పైన 5th ఫ్లోర్లో గేమ్ జోన్ ఉందన్నట్టు, సో దానికి వెళ్దామని ఇంకా వెళ్ళామన్నట్టు, నేను పిల్లలు అక్క అక్క పిల్లలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఇది ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో ఒక పెద్ద రోబో ఉందన్నట్టు, సో ఇంకా దాంట్లో కూర్చొని మా వాడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది అలా వెళ్తుంది, ఇలా చేస్తుంది, అది ఇది అనేసి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సో కొంచెం పెద్ద పిల్లలకైతే అంత మంచి గేమ్స్ ఏమీ లేవన్నట్టుగా అనిపించింది నాకైతే. 10 ఇయర్స్ బిలో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ మంచిగా ఆడగలుగుతారు అన్నట్టుగా నాకు అనిపించింది. కొంచెం పెద్ద పిల్లలకైతే అంత ఏమీ అనిపించదేమో అని నా ఫీలింగ్ అయితే. సో మా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు. ఫస్ట్ అయితే ఈ గేమ్ చూడగానే దీనికి వెళ్తాం అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బంపర్ కార్ గేమ్ అని ఏదో ఉందన్నమాట. సో ఇంకా ఈ కార్ గేమ్ తీసుకున్నారు. అక్కడైతే టికెట్ మనీ అలా ఏం కాదు, కార్డులో మనం బ్యాలెన్స్ వేసుకోవాలి, మనీ ఇస్తే వాళ్ళే వేస్తున్నారు. ఇంకా కార్డులో ఉన్న మనీ ఇప్పుడైనా ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 6 మంత్స్ తర్వాత అయినా కూడా వాళ్ళు ఇంత టైం అని లిమిట్ ఇస్తున్నారు, ఆ టైంలో ఎప్పుడైనా మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా ఈ పిల్లలు అయితే ఫస్ట్ ఇది ఆడుకున్నారు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ రాలేదు కానీ మంచిగా ఆడటం ఇట్లా సరిగా ఇట్లా డ్రైవింగ్ లాగా రాలేదు, ఒకరినొకరు గుద్దుకోవడం అలా అయింది. ఆ తర్వాత పోను కొంచెం మంచిగా వచ్చేసింది అన్నట్టు, కానీ చాలా ఫన్గా అనిపించింది పిల్లలకైతే కనుక, అలా చూడండి అలా క్రాష్ ఇస్తున్నారు కదా. సో దాంతో అయితే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఈ గేమ్ అయితే బాగా ఆడారు, మా అబ్బాయికి అయితే బాగా నచ్చింది అసలు. కానీ వాడికి కాళ్ళు అందట్లేదు అనేసి ఆ కార్ గేమ్లో అక్కడ ఉంటారు కదా అబ్బాయి, హెల్పర్కి ఆ అబ్బాయి వచ్చాడు. నన్ను పంపిస్తారా అంటే పేరెంట్స్ ఎలా లేదంట. సో అక్కడ ఉన్న అబ్బాయి ఒక అతను వచ్చి ఇంకా మా అబ్బాయికి అయితే హెల్ప్గా ఉన్నాడు. సో ఈ గేమ్ అయితే ఆడేశారన్నట్టు, బాగా అయితే ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది 3D పిక్చర్ అనుకుంటాను. అందులో ఇలా పెట్టుకున్న తర్వాత పిల్లలకి అలా ఇచ్చేస్తున్నారు, స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు అన్నట్టు. స్క్రీన్ మీద 3 మూవీస్ కొంచెం 5 మినిట్స్ బిట్స్ ప్లే చేస్తున్నారు. అది వాళ్ళు ఇలా పెట్టుకోవడంతో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఒకటి, ఇది బాగా అందరూ ఎంజాయ్ చేశారని అనుకున్నాను నేనైతే, మంచిగా ఉందని చెప్పారు. ఇది వచ్చిన తర్వాత ఇది ఒక గేమ్ ఆడారు. అక్కడికి తీసుకెళ్ళటం పిల్లల్ని ఇదైతే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేమ్ ఈ గేమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటమే చాలా పెద్ద టైం పట్టింది. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు, మంచిగా మా అబ్బాయి చూడండి, అది పెట్టుకోవడం అది తీయటము. దాంతో ఆ అమ్మాయి వచ్చేసి అలా కదల్చడం వలన అది స్ట్రక్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది. సో అదైతే ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ గేమ్కి వచ్చాడు అన్నట్టు. ఈ బైక్ గేమ్ అయితే చూస్తున్నారా, నాకైతే అసలు చూసినప్పుడు ఎంత నవ్వు వచ్చిందో, ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు అన్నట్టుగా. ఈ గేమ్ కూడా మంచిగా ఆడు. ఇదైతే మా అబ్బాయి ఒక్కడే తీసుకున్నాడు, అమ్మాయి కానీ అక్క వాళ్ళ పిల్లలు కానీ ఎవరు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు దీనికి, కొంచెం చిన్న పిల్లలలాగా ఉంది కదా అందుకనేమో మరి. ఇది మా అబ్బాయి అయితే నేను బైక్ డ్రైవ్ చేస్తాను అని చెప్పి ఇంకా ఒకటే చెప్తే ఇంక ఇది తీసుకున్నాడు అన్నట్టు. ఇంకా మంచిగా అయితే గేమ్స్ అయితే అన్నీ ఎంజాయ్ చేశారు. మేము ఎర్లీగానే వెళ్ళాము, 3:34 ఆ టైంకి వెళ్ళాము, ఎర్లీగా వచ్చేద్దాంలే అన్నట్టుగా. అక్కడికి వెళ్తే ఎంత టైం అవుతుందో కదా, ఆ గేమ్స్ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకెళ్ళటమే మన చేతిలో ఉంటుంది, కానీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళటం ఆ గేమ్ ఈ గేమ్ ఇంకా అది ఇదే అని టైం అంతా అలానే అవుతూ ఉంటుంది కదా అని ఎర్లీగానే వెళ్ళాము. సో ఈ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత ఇంకా కిందకు వస్తే అక్కడ కింద మెక్డొనాల్డ్స్ ఉంది, ఇంకా అది తినకుండా ఇంకా వెళ్ళరు కదా అన్నట్టుగా, ఇంకా మెక్డొనాల్డ్స్ కావాలి మెక్డీ కావాలంటే ఇంకా మెక్డొనాల్డ్స్కి వచ్చామన్నట్టు. వస్తే ఇక్కడ కాంబో ప్యాక్స్ అలా ఉన్నాయన్నట్టు. ఇంకా పిల్లలందరూ ఒక బర్గర్ అలా తీసుకున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు. మా అబ్బాయి అయితే బర్గర్ అలా ఏం తిన్నాడు, చికెన్ నగెట్స్ తీసుకున్నాడు తను. నేను మా అక్క వచ్చేసి వెజ్ బర్గర్ తీసుకున్నాము, పిల్లలు వచ్చేసి చికెన్ బర్గర్ తీసుకున్నారు. ఇట్లా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేశారన్నట్టు. ఇక్కడ మా అబ్బాయిని అడిగితే ఎలా ఉంది అని చెప్తున్నాడు, తనకి నగెట్స్ అంటే ఫస్ట్ నుంచి మంచిగా ఇష్టము. సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఇంకా అవే తీసుకుంటా అంటాడు. ఇంకా అందరు షేర్ చేసుకుంటున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ.